నెక్స్ట్ సర్కార్ టార్గెట్ గండిపేట చెరువు. ఇంకా గండిపేట చెరువు దానంతట అదే కూలిపోయే పరిస్థితి సృష్టిస్తున్నారు. చూడడానికి అది యాక్సిడెంటల్గా కూలిపోయింది, ప్రకృతి దాన్ని కూలగొట్టింది అన్నట్టుగా కనిపించేటట్టు చేస్తారు. నిజానికి దాని వెనుక కుట్ర ఉంటుంది. ఇప్పుడు గౌలిగూడ బస్ స్టేషన్ చూసినాము, అది కూలిపోయినట్టే ఉంది దానంతట అదే, కానీ దాని వెనుక కుట్ర. అట్లాగే మనం ఉస్మానియా ఆసుపత్రి ఎన్నడూ లేనిది, 450 ఏళ్ళ చార్మార్ సురక్షితంగా ఉంటుంది, కానీ 150 ఏళ్ళదే కూలిపోతుంటుంది. ఎందుకు కూలిపోతుంటుంది? చూడడానికి దానంతరదే కూలిపోయినట్టుంటుంది, దానంతరదే డ్రైనేజ్, 150 ఏళ్ళు లేనిది ఇప్పుడే డ్రైనేజ్ పొంగుతుంది, ఉస్మానియా ఆసుపత్రి విధ్వంసమవుతుంది. అదేవిధంగా గండిపేట కూడా తర్వాత టార్గెట్ గండిపేటనే, అది కూడా కూలిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఇంత వర్షాలు పడ్డాయి, ఇంత వర్షం పడితే ఫతేపూర్ కాజ్వే పూచి పారుతున్నది, మీ నుంచి దాని మీద నుంచి నీళ్లు పారుతున్నాయి, కానీ మూసీలో నీళ్ళు లేవు. మూసీ ఎక్కడ నీళ్లున్నాయి బాగా బ్రహ్మాండంగా? వికారాబాద్లో నీళ్లున్నాయి. ఎందుకు? అక్కడ అనంతగిరిలో అక్కడే పుట్టింది, అక్కడ పుట్టి కృష్ణానదిలో వాడపల్లె దగ్గర కలిసేసరికి అది 240 కిలోమీటర్ ప్రయాణం చేస్తుంది, అంత సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది మూసీ నది. అనంతగిరిలో నీళ్లున్నాయి, ఫుల్ వర్షపు నీరు. వికారాబాద్ మండలంలో మూసీలో నీరు ఫుల్గా ఉన్నాయి, వరదనే ఉంది. శంకర్పల్లి వరద ఉంది, మొయినాబాద్ వరద ఉంది, అట్లాగే ఎక్కడ చూసినా అక్కడ వరదలున్నాయి. చేవెల దగ్గర వరద ఉంది మూసీలో, కానీ గండిపేటలో చుక్క నీరు రాలేదు. ఎందుకు రాలేదు? చుక్క నీరు గండిపేటలోకి రాలేదంటే ఏమైనట్టు లెక్క దానికి? దానికి కారణం ఏంటంటే ఆ నీరంతా ఎక్కడికో పోతున్నది. అంటే మొత్తం మూసీ నది ఆక్రమణలకు గురైంది. ఎక్కడెక్కడ ఇసుక తోడుకొని పోయినారు, ఇసుక లేదు. తర్వాత గుంతలు దువ్వినారు, ఈ కబ్జాలకు గురైంది మూసీ అంతా, కబ్జాలకు గురైంది. కాబట్టి నీరు ఎటో మళ్లించకపోతున్నారు. ఎక్కడ పోతుంది? దీని చరిత్ర ఏంటి? ఇది దీని పేరు పూర్వం నర్వా నది అనేవాళ్ళు. నర్వా నది పోయి తర్వాత మూసా నది, ఇబ్రాహీం కులి తర్వాత దాన్ని మూసా అన్నారు. మూసా ఎందుకన్నారంటే మోజస్ కూడా, మోజస్ ప్రాఫిట్, మోజస్ గొర్రెలు కాసిన వ్యక్తి, ఆయన ఇస్లాంకు క్రిస్టియన్లకు కూడా పవిత్రుడు, ప్రవక్త కింద లెక్క, ఆయన పేరు మీద పెట్టినారు. పక్కన ఇంకో ఈసా నది ఉంటుంది, అది సంగం దగ్గర, హైదరాబాద్లో సంగం దగ్గర గోల్కొండ దగ్గర కలుస్తుంది రెండు, దాన్ని సంగం అంటారు. గాంధీ బాపు ఘాట్ అది, అక్కడ కలుస్తుంది. దానికి ఈసా అని పేరు పెట్టినారు, అంటే జీసస్ అని. ఇది మోజస్ అని, అది జీసస్ అని పేరుతో పెట్టినారు. అది ఈ ఎందుకు ఇంత ఇన్నేళ్ళు 100 ఏళ్ళు అవుతుంది మూసీ నది రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి 100 ఏళ్ళు అవుతుంది. 1920లో పూర్తయింది, ఇప్పుడు 2020, అంటే 100 ఏళ్ళు ఉండేటట్లేదా? 100 ఏళ్ళు అప్పుడే నిండినాయా? 100 ఏళ్ళ గండిపేటకు 100 ఏళ్ళు నిండినాయా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆ ఎంత అద్భుతమైన కట్టడం అది, ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే 1928 సెప్టెంబర్ నాడు వరదలు వచ్చి హైదరాబాద్ కొట్టుకుపోయింది. మొట్టమొదట పాల్మాకుల చెరువు తెగిపోయింది, పాల్మాకుల చెరువు తెగిపోయి కింద నందులకత్వ చెరువులో పడ్డది. అప్పటికే అది బాగా నిండుగా తొలికిసలాడుతున్నది, ఇది అది కూడా నిండిపోయి అది కొట్టుకుపోయింది. ఇవన్నీ పోయి కింద వేరే చెరువులో పడ్డాయి, ఆ చెరువు కొట్టుకుపోయింది, అవన్నీ పోయి పిరంగి నాళ్ళలో పడ్డాయి, పిరంగి కాలువ పొంగింది. అప్పటికే ఈశానది పొంగుతున్నది, ఈశానదిలో పడ్డది, ఈశానది పొంగుతున్నది. అటునుంచి ఉస్మాన్ సాగర్, ఇప్పుడు ఉస్మాన్ సాగర్, అప్పుడు ఉస్మాన్ సాగర్ కట్టలేదు, మూసీ నది పొంగుతున్నది. రెండు నదులు వచ్చి పొంగి సంఘంలో కలిసి, సంఘం అంటే గోల్కొండ దగ్గర సంఘంలో, ఇప్పుడు రెండు చోట అక్కడ కలుస్తాయి గోల్కొండ దగ్గర, అవి పొంగి హైదరాబాద్ కొట్టుకొని పోయింది. 60 అడుగుల ఎత్తు నీరు వచ్చింది. కోల్సావాడి బేగం బజార్, కోల్సావాడి అంతా కొట్టుకుపోయింది. అక్కడ అఫ్జల్గంజ్ హాస్పిటల్ ఉండేది, అది కూడా కొట్టుకుని పోయింది. అక్కడ చింత చెట్టు మీద 150 మంది ప్రాణాలు కాపాడుకున్నారు చింత చెట్టుకి. ఆ తర్వాత మళ్ళీ ఉస్మానియా ఆసుపత్రి కట్టినారు. అయితే ఆ వరదలు వచ్చిన తర్వాత మహబలీఖాన్ దుఃఖపడి ఏడ్చి, పాపం ఆయన స్త్రీ వేషంలో పోయి మూసానదికి, గంగానది అనేవాళ్ళు, మూసానదికి బంగారు చేటలో ముత్యాలు సమర్పించినాడు. ఆయన ముస్లిం ప్రభోయిండు కూడా. ఆ తర్వాత 2 ఏళ్ళు వరుసగా ప్లేగ్ వచ్చేసరికి, మలేరియా ప్లేగ్ వచ్చేసరికి భయపడిపోయి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయినాడు మహబలీఖాన్ పాపం. ఒక రాజు కంట నీరు పెట్టినాడు, నా ఊరికి ఏమో శాపం తగిలిందా అని, బద్వాళ్ళగా అని. ఆ తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చి ఇది బాగు చేయాలి, వరదలు రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే రెసిడెంట్ అన్నాడు. మైసూర్ రాజు దగ్గర చాలా గొప్ప ఇంజనీర్ ఉన్నాడు, ఆయన పేరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన సలహా తీసుకుంటే ఆయన పోయి తీసుకొచ్చినాడు. ఆయన వచ్చి చక్కటి ప్లానింగ్ చేసినాడు, ఇక్కడ కట్టమన్నాడు. నేనే కాదు, నేను ఇక్కడ ప్లానింగ్ ఇస్తాను, కానీ నీ ప్రధానమంత్రి రెవెన్యూ వాళ్ళు ఉండొద్దు, నీ ప్రధానమంత్రి ఇంజనీర్ ఉండాలి. మరి ఎవరు ఉండాలి? ముస్లింలు ఉండాలన్నాడు. అంటే సరే సార్, మీర్జా ఇస్మాయిల్ నా శిష్యుడు, ఆయన ఇస్తున్నా అన్నాడు. ఆయన అప్పటికే జైపూర్ దివాను, మైసూర్ దివాను, విశ్వేశ్వరయ్య కూడా మైసూర్ దివానే. ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఈయన దివాన్గా అపాయింట్ చేసినాడు.
ఆయన హైదరాబాద్ కూడా దివాన్గా పెట్టుకోమంటే హైదరాబాద్ దివాన్గా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి తొవ్వి మూసినదిని తొవ్వి దాన్ని వెడల్పు చేసి అటు ఈశానదిని కూడా వెడల్పు చేసి పిరంగినాల అనే వెడల్పు చేసి అది కట్టినారు. 1920లో పూర్తయింది. 1920లో పూర్తయిన నాటికి పాపం విశ్వేశ్వరయ్య లేడు. ఆయన 1912 ముందే చచ్చిపోయినాడు. పాపం 1918లో చచ్చిపోయినాడు ఆయన. భారతరత్న 1955లో ఆయనకు భారతరత్న ఇచ్చినారు. ఎందుకంటే అంత పెద్ద ఇంజనీర్ భారతదేశంలో లేడు, ప్రపంచంలో కూడా లేడు. అద్భుతమైన నిర్మాణం అది. ఆయన విశ్వేశ్వరయ్య సర్ మీర్జా ఇస్మాయిల్ కలిసి ఒక కండిషన్ పెట్టినారు. ఈ మూసీ నది నీరు చాలా తీయగ ఉంటుంది, కొండలపై నుంచి వస్తుంది కాబట్టి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నీరు తాగాలంటే ఈ నీరు చెడిపోకూడదు, కలుషితం కాకూడదు. అంటే ఏం చేయాలి, ఒక నిబంధన పెట్టినారు. ఆ మూసీ నది పరవాహక ప్రాంతంలో పత్తి పండించొద్దు, పత్తి పండిస్తే పురుగుల మందు కొట్టాలి, పురుగుల మందు వస్తే రిజర్వాయర్లకు వస్తే ఆరోగ్యం చెడిపోద్ది. మిర్చి పండించొద్దు, మిర్చి కూడా పురుగుల మందు కొట్టాలి. ఈ రెండు పంటలు వేయద్దు. పరివాహక ప్రాంతంలో ఏ కట్టలు కట్టొద్దు, చెక్ డ్యాంలు కట్టొద్దు, కడితే నీరు ఆగిపోతుంది. ఎవరు నది మూసీ నదిలో కానీ ఈశా నదిలో కానీ స్నానాలు చేయొద్దు, బట్టలు ఉతుకొద్దు, ఈత కొట్టొద్దు, పశువులు కడగొద్దు, ఇట్లాంటి అన్ని నిబంధనలు పెట్టినారు. అది నిజంగా అమలైంది. అది కానీ తర్వాత అది 111 జీవో కింద మారిపోయింది. కానీ ఇప్పుడేమైంది, కొత్త ప్రాజెక్టులు కట్టాలి, ఇంకెక్కడి నుంచో నీళ్లు తేవాలి కాబట్టి గండిపేటను నాశనం చేయాలని ప్లాన్ జరుగుతుంది. గండిపేట గండి కొడతారనిపిస్తున్నది. ఇప్పటికే 111 జీవో తీయాలి. మనం చూసినాం కదా అక్కడ ఎవరు చేసినారో తెలియదు, రేవంత్ రెడ్డి ఏదో చేసినాడని ఆయన కేసు పెట్టినారు. సరే, ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఫామ్ హౌస్ కేటీఆర్ది కాదండి అనుకుందాం, మనం కాదే అనుకుందాం, అది ఎవరిదో కనుక్కోండి. ఆ కనుక్కొని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా ప్రభుత్వం? తీసుకోలేదంటే అర్థం ఏంటి? కట్టడం అంటే 111 జీవోను ఉల్లంఘించిన వాళ్ళు ఎవరో మీరు గుర్తించరా? గుర్తించాలి కదా, గుర్తించి శిక్షలు వేయాలి కదా. శిక్షలు ఎక్కడ వేసినారు, ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, 111 జీవో అంతా ఎందుకు కుదేలు అయిపోతున్నది, ఎందుకు ఉల్లంఘన గురవుతున్నది అంటే అర్థం ప్రభుత్వం 111 జీవో తొలగించాలనుకుంటుంది. తొలగించి గండి తొలగించాలంటే ముందు ఏం చేయాలంటే గండిపేటను కూల్చేయాలి. అది నివాసయోగ్యం కాదని చెప్పాలి. గండిపేటను ఇమాయ సార్ రెండు కూల్చే కుట్రలు జరుగుతున్నాయి. 100 ఏళ్ళు అయిందండి, ఎంతకాలం ఉంటుందండి అది కూల్చేద్దామండి అన్నట్టుగా జరుగుతున్నది. నెక్స్ట్ టార్గెట్ గండిపేట. గండిపేట గండి మైసమ్మ సాక్షిగా, అక్కడ మైసమ్మ గుడి ఉంది, గండి మైసమ్మ సాక్షిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించిన ప్రణాళికకు తూట్లు పడతాయి. ఈ 240 కిలోమీటర్లు మనం చూస్తున్నాం, మొత్తం మూసినది అంతా ఆగమైపోయింది. కిందికి వస్తే హైదరాబాద్కి వస్తే మొత్తం కలుషితం. ఆఖరికి న్యూక్లియర్ రేడియేషన్ ఉండే విష పదార్థాలు కూడా వస్తున్నాయి, ఎన్ఎఫ్సి నుంచి వచ్చి వస్తున్నాయి అక్కడికి. అణువ్యర్థాలు ఉంటున్నాయి. ఈ సమయంలో మొత్తం మూసిన మురుక్కాలు రోజుకు 34 కోట్ల లీటర్ల వ్యర్థ పదార్థాలు వస్తున్నాయి. అంత పొల్యూషన్ మూసీ నదిలోకి వస్తుంది. మొత్తం పొల్యూషన్ అయిపోయింది. కింద చెరువులు కూడా ఆగిపోయినాయి. మూసీ నది పొల్యూషన్ అయ్యి ఇది పోయి వాడపల్లిలో పడుతుంది, వాడపల్లి దగ్గర కృష్ణలో కలుస్తుంది, కృష్ణానది కూడా కలుషితం అయిపోతుంది. ఇన్ని కోట్ల లీటర్ల విష పదార్థాలు ఉంటే మూసీది ఎట్లుంటుంది? రోజుకు 34 నుంచి 40 కోట్ల లీటర్ల విష పదార్థాలు. అందుకనే ఇది మూసీ నదిని ఒక కుట్రపూరితంగా విధ్వంసం చేసేది, గండిపేటను కూల్చేది కుట్ర జరుగుతున్నది. ఈ బహుపరాకి ఇప్పటికే హైదరాబాద్ ప్రజలారా, మీ వారసత్వ నా సంపద కాలగర్భంలో కలిసిపోతున్నది, చరిత్ర గర్భంలో కలిసిపోతున్నది. చరిత్రహీనులు తెలంగాణ చరిత్రను మాయం చేసి చెత్తకుప్పలు వేసే దుస్థితి దాపురించింది. తెలంగాణ ప్రజలారా, సోయిలోకి రండి. బహుపరాక్.